బడ్జెట్ సమావేశంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ మరియు గవర్నర్ ప్రసంగానికి రద్దుకు నిరసనగా బీజేపీ నార్సింగి మండల పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు మహంకాళి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నించే గొంతులైన బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బయటకు పంపించడం ఇంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుర్రాల మహంకాళి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దొబ్బల శ్రీను, మండల ఉపాధ్యక్షులు రాకేష్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు హరిబాబు, బీసీ మోర్చా అధ్యక్షులు పోచమల స్వామి, పట్టణ అధ్యక్షులు షీర్నా చంద్రశేఖర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు పన్నా రమేష్, నైనవత్ నరేష్, స్వామిరెడ్డి, కొవ్వూరి శ్రీను, మైలారం సత్యనారాయణ, మల్లికార్జున్ పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో మన తమిళసైని మన గవర్నర్ గారిని బయకడి చేయడము సిగ్గుచేటు. అలాగే మన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ గారు, అలాగే రాజాసింగ్ గారు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని ముగ్గురిని సస్పెన్షన్, బడ్జెట్ పెట్టే తరుణంలో బడ్జెట్ స్టేషన్లో సస్పెన్షన్ చేస్తూ అక్కడ హరీష్ రావు గారు ప్రకటన ఇచ్చారు. దానికి మన తలసాని శ్రీనివాస్ గారు మంత్రి గారు ఆమోదం తెలిపి వాళ్లను అసెంబ్లీ హాల్ నుంచి బయటకు పంపించడం జరిగింది. ఇది నియంత నిరంకుశ పాలనకు నిదర్శనంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ చూస్తా ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారు, మీరు ప్రజలకు ఏం సమాధానం ఇవ్వగలుగుతారు? మీరు బిల్లు ప్రవేశపెట్టే తరుణంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడం మీకు తగదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి మీ తప్పు మీరే కొట్టుకోవడం జరుగుతుంది ప్రతిపక్షాలను బయటకు పంపించి. ఇది మీకు ఎంతవరకు సమంజసమని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు రేపటి నుండి జరిగే సోమవారం నుండి జరిగే సమావేశాలకు నిక్షిప్తంగా అంటే ఖచ్చితంగా అందరూ కాంగ్రెస్ బీజేపీ ఎవరైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేటట్టు చూడవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి చర్యలకు పాల్పడితే రానున్న కాలంలో మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్తారని మేము నార్సింగి మండల తరపున హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మాధవనేని రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే గారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా రాజాసింగ్ గారిని అకారణంగా సస్పెన్షన్ విధించి ఈ బడ్జెట్ సమావేశాలను అధ్యక్షులు, అదేవిధంగా గవర్నర్ లేకుండా ఈ యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం. మీరు కేసీఆర్ గారు మీరు రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రి అయినరు, రాజ్యాంగ పరంగా ఉండాలి, కానీ ఈ విధమైన చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఈ యొక్క నిజాం నిరంకుశ పాలన కల్పిస్తుంది మీ యొక్క పరిపాలన. మేము మీకు హెచ్చరిస్తా ఉన్నాము, ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలించాలి, కానీ ఏ ఒక కుటుంబ పాలన కాదు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము అసెంబ్లీలో అన్ని ప్రతిపక్షాలను కూడా మాట్లాడించే విధంగా చర్యలు ఉండాలి. కానీ ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ సస్పెండ్లను గురిచేసి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. మీకు ప్రజలు తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.